హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందుగా మీ దాకా చేరుతాయి. వసుపై అలిగిన రిషి. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వసు ఎంత చెప్పినా వినకుండా రిషి వసుని బయటికి తీసుకెళ్తాడు. ఇక రిషి కాసేపటి తర్వాత స్టాఫ్ రూమ్లో కూర్చొని జగతి మహేంద్రతో కలిసి ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ తన అసిస్టెంట్ అయిన వసుధరని పిలవమని ఫ్యూన్కి చెప్తాడు. వసు శిరీష్తో వెళ్ళడం చూసిన మహేంద్ర, రిషి వసు శిరీష్తో బయటికి వెళ్ళింది అంటాడు. అది విన్న రిషి జగతితో, వసుధర ఎక్కడికి వెళ్ళింది మేడం, నీకు చెప్పే ఉంటుంది కదా, మీ పర్మిషన్ తీసుకొని ఉంటుంది కదా అని జగతిని అడుగుతాడు. అది విన్న జగతి, లేదు సార్ నాకేమీ తెలియదు అనగానే ఇక రిషి, ఉండండి తనకి కాల్ చేస్తాను ఎక్కడికి వెళ్ళిందో అని వసుకి ఫోన్ చేస్తాడు. ఇక వసు రిషి నుండి ఫోన్ వచ్చేసరికి చాలా టెన్షన్ పడుతూ ఉంది. అది చూసిన శిరీష్, ఎవరు ఫోన్ అనగానే, రిషి సార్ చేస్తున్నాడు అని శిరీష్తో అంటుంది. ఇప్పుడు నీతో బయటికి వచ్చానని తెలిస్తే కోపడతాడు అనగానే ఇక శిరీష్ వసు ఫోన్ తీసుకొని కాల్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేసేసరికి రిషికి బాగా కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఎవరి పర్మిషన్ తీసుకోలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు, అసలు ఏమనుకుంటుంది తను అని చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. కాసేపటి తర్వాత శిరీష్ వసుని కాలేజీకి తీసుకొస్తాడు. స్టాఫ్ రూమ్లో సీరియస్గా ఉన్న రిషిని చూసి శిరీష్ వసు స్టాఫ్ రూమ్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇక రిషితో, సార్ వసుని నేనే బయటికి తీసుకెళ్ళాను, తను ముందే చెప్పింది నన్ను రిషి సార్ పంపించడు అని, కానీ నేను వినకుండా తనని తీసుకెళ్ళాను అని చెప్తూ ఉంటే రిషికి వసుపై చాలా కోపం వస్తుంది. కాసేపటి తర్వాత రిషి వసుకి క్లాస్ చెప్పడానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు వసు వైపు చూసి ఏమీ పట్టనట్టు ఉండిపోతాడు. అది గమనించిన వసు, ఏంటి రిషి సార్ నాతో మాట్లాడడం లేదు అని వసు చూస్తుంది. ఇక రిషి అలకని వసు ఎలా తీరుస్తుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.